అదరడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు కలుగును గాక. మరి ఈనాటి ధ్యానాంశంగా మరి ఆదికాండం మొదటి అధ్యాయం మనం చదువుదాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకు మునుపు ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, మా గొప్ప తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు తెలుస్తున్నాం. మహోన్నతుడా, జీవం కలిగిన దేవ, మీకే వందనాలు. ఈ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుండగా మీ యొక్క ఆత్మతో మాపై నింపి సరైన జ్ఞానంతో మేము ఈ వాక్యం ద్వారా ఏం నేర్చుకోవాలో, ఏ విధంగా జీవించాలో మాకు తెలియజేయాలని, దాన్ని బట్టి మేము మీ యొక్క ఆశీర్వాదాలను పొందుకొని మీకు మహిమకరంగా జీవించినట్లు మీ యొక్క కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నామని ప్రభువును మీ ప్రియకుమారుడు నజరేనే క్రీస్తుపేట బ్రతిమాలి వేడుకున్నాం తండ్రి, ఆమెన్. నజరేనే క్రీస్తు నామంలో మీ అందరికీ మరొకసారి శుభములు కలుగునుగాక. మరి మనం ఈ యొక్క ఆదికాండం అంటే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయము ఆదికాండం అంటే సృష్టి, ఏ విధంగా ఈ యొక్క సృష్టి మొత్తం కూడా ఏ విధంగా దేవుడు సృజించాడు అన్నది ఈ రోజున మనం ధ్యానించబోతూ ఉన్నాం. నిజంగా ఇటువంటి అద్భుతమైన సృష్టిని ఆ దేవాది దేవుడు ఎంత గొప్పగా ఈ యొక్క సృష్టిని సృజించాడో, ఆయన యొక్క ప్రేమ ఆ సృష్టిని బట్టి, ఆయన యొక్క ప్రేమ, జ్ఞానము, దయ, కనికరము ఇవన్నీ కూడా గోచరించబడుతూ ఉన్నాయి. మరి ఇటువంటి గొప్ప దేవుడు ఈ యొక్క సృష్టిని సృజించినప్పుడు మనం ఆ యొక్క అద్భుతమైనటువంటి సృష్టిని మనం ప్రతిరోజు కూడా చూస్తూనే ఉన్నాం. మరి మనకు తెలియనటువంటి ప్రాంతాలు కొన్ని మనం టీవీలో కూడా చూస్తూ ఉంటాం. ఎంతో అద్భుతమైనటువంటి, సుందరమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి మరి ప్రకృతిని దేవుడు సృజించినట్లుగా మనం ఈ యొక్క బైబిల్ గ్రంథంలోనే చూడగలం. మరి ఎంతోమంది ఈ యొక్క సృష్టిని రకరకాలుగా మరి సృజింపబడినదని అజ్ఞానంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ యొక్క సృష్టి జరగకముందు ఒక విస్ఫోటనము ద్వారా మరి ఈ యొక్క సృష్టి అంతా కూడా జరిగింది అని చెప్తూ ఉంటారు. అసలు ఆ విస్ఫోటనం అనేది పోనీ నిజమే, ఆ విస్ఫోటనం జరిగింది. ఎందుకు జరిగింది, ఎలా జరిగిందంటే ఏవేవో కారణాలు వారికి ఉన్నటువంటి జ్ఞానంతో వాళ్ళు చెబుతూ ఉంటారు. నిజంగా అటువంటి విస్ఫోటనమే ఎవరో ఒకళ్ళు చేస్తుంటే, లేకపోతే దానంతటి అదే జరుగుంటే, మరి అదే విస్ఫోటనం ద్వారా మరొక సృష్టిని సృజించవచ్చు కదా. మరి ఒక ప్రాణికి జీవము నువ్వు పోయలేవు, ఒక ప్రాణి యొక్క జీవాన్ని తీయగలవు, కానీ పోయడానికి నీకు ఎటువంటి పరిస్థితులు వచ్చేది కాదు. ఎంతోమంది మరి శాస్త్రవేత్తలు అనబడిన వారు, దీంట్లో డాక్టర్స్ అనబడిన వారు కూడా మరి ఆ యొక్క జీవం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోతుందో కూడా ఎవరికి తెలియదు. కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. శాస్త్రజ్ఞులు ఇంకా వాటి మీద రకరకాలైనటువంటి సెర్చ్లు చేస్తూనే ఉన్నారు. కానీ ఇది ఊహ కందని, మనిషి యొక్క జ్ఞానముకు అందనటువంటి సృష్టి. ఈ యొక్క సృష్టిని దేవుడు ఏ విధంగా చేశాడో మరి యొక్క బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఎన్ని మత గ్రంథాలు తీసుకున్నా ఆ యొక్క మృత గ్రంథాల్లో రకరకాలైనటువంటి కల్పనా కథల ద్వారా మరి తెలియజేయబడ్డది, కానీ ఈ యొక్క బైబిల్ గ్రంథంలో విశిష్టంగా మరి ఎంతో నిజంగా ఇది చదివితే మనకి అర్థమైపోతుంది అసలు దేవుడు ఏ విధంగా ఈ యొక్క సృష్టిని చేశాడని. మరి ఎంతోమంది ఈ యొక్క సృష్టిని గురించినటువంటి విశేషాలని తెలుసుకోలేక, బైబిల్ గ్రంథాన్ని చదవలేక ఎంతోమంది మరి రకరకాల విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం కనుక చూసినట్లయితే దేవుని యొక్క ప్రేమ ఈ యొక్క సృష్టి మీద కనబడుతూ ఉంది. దేవుని యొక్క దయ మనుషుల మీద, ఈ యొక్క సృష్టి మీద కనబడుతూ ఉంది. ఆయన ఎంత గొప్ప దేవుడో ఈ యొక్క సృష్టి ఆధారంగా ఉంది. కాబట్టి ఇటువంటి సృష్టిని ఏ విధంగా దేవుడు సృజించాడో మనం కనుక ఒకసారి పరిశీలించినట్లయితే,
ఆదియందు అంటే ఈ భూమి ఆకాశం ఇవన్నీ కూడా సృజించక పడక ముందు దేవుడు భూమి ఆకాశాలను సృజించినట్లుగా ఇక్కడ చూస్తాం. అసలు భూమి నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది, చీకటి అగాధ జలముల పైన కమ్మబడి ఉంది. అసలు భూమి అనేది లేదు, ఆకాశం లేదు, అలాగే సముద్రం లేదు, నదులు లేవు, వృక్షాలు లేవు, ఏమీ లేవు. అదంతా కూడా గలిబిలి గందరగోళంగా ఉందన్నమాట. అసలు ఏ విధంగా అంటే దాన్ని మనం ఊహించలేం. భయంకరమైనటువంటి నిరాకారంగా శూన్యంగా ఉండేదన్నమాట. చీకటి కూడా అందులో ఉంది. కాబట్టి ఆ చీకటిలో నుంచి మనం చూసిన ఏది కూడా కనపడదు. ఒకసారి మనం కళ్ళు మూసుకుంటే మన ముందు ఏమున్నాయో కూడా తెలియదు. ఆ యొక్క చీకటి అంతా కూడా కమ్మి ఉంటుంది అన్నమాట. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఒక సృష్టిని సృజించాలి అని ఆయన మహాసంకల్పంలో ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆలోచన ఆయనకి వచ్చినట్లుగా మనం చూస్తాం. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు ఆత్మస్వరూపు అన్నాడు కాబట్టి ఆయన ఆ యొక్క జలములపై తిరుగుతూ ఈ యొక్క కన్ఫ్యూజన్గా ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితిని అంతటినీ కూడా ఏదో చేయాలి, ఒక సృష్టిని, ఒక అందమైన అద్భుతమైన ఒక సృష్టిని చేయాలని ఆయన ఆత్మ జలములపై అల్లాడుచూ ఉన్నదని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. వెలుగు దేవుడు వెంటనే అదంతా కూడా బాగా ఏది ఏంటి అనేది మనం ఒక ఇల్లును సర్దుకోవాలన్నా లేకపోతే ఒక మంచి గృహానికి మనం వెళ్ళినప్పుడు ముందు ఆ గృహానికి లైట్లు వేస్తాం. ఆ లైట్ వేసిన తర్వాతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనం చూసి ఏది ఎక్కడ పెట్టాలి, ఏది దేనికి ఏది ప్రాధాన్యత ఇవ్వాలి, ఇవన్నీ కూడా మనం ఆలోచించి ఒక లైట్ వేసిన తర్వాత మాత్రమే మన ఇంటిని కూడా మనం సర్దుకుంటాం. లైట్ లేకుండా అసలు ఏమీ చేయలేం. కాబట్టి ఈ యొక్క శూన్యమైనటువంటి ఈ యొక్క ఆకాశము, భూమి, ఏమీ లేని ఆ యొక్క అగాధ జలముల పైన ఆయన ఆత్మ అల్లాడుచు మరి ముందు ఏమన్నాడు, వెలుగు కమ్మని దేవుడు పలికాడు. ఆయన నోటి నుంచి వెలుగు కమ్మని అని ఒకే ఒక మాట ఎప్పుడైతే వచ్చిందో వెంటనే ఆ యొక్క ప్రదేశం అంతా కూడా వెలుగుతో నిండిపోయింది. అప్పుడు స్పష్టంగా ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా గమనించి దేవుడు ఈ వెలుగు అనేది మంచిది కాబట్టి అది మంచిది అని ఆయన గుర్తించినట్లుగా చూశాడు. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు. ఎప్పుడైతే వెలుగు అనేది వస్తుందో వెంటనే అక్కడ ఉన్నటువంటి చీకటి పారిపోతుంది. మనం ఒక ఇంట్లోకి మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, అదంతా కూడా చీకటిగా ఏమి కనపడకుండా అదే గలిబిలి గందరగోళం. ఆ యొక్క చీకటిగా ఉన్న దగ్గర మనం స్విచ్ వేయగానే లైట్ వెలిగితే ఆ చీకటి అనేదంతా కూడా ఆ వెలుగుకి దూరం అయిపోతుంది, పారిపోతుంది. అంటే ఆ చీకటి కనపడకుండా కనుమరుగు అయిపోతుంది అన్నమాట. అలాగే ఎప్పుడైతే దేవుడు వెలుగు కమ్మని అని చెప్పాడో వెంటనే వెలుగు వచ్చింది, ఆ చీకటి అంతా కూడా వేరైపోయింది. అప్పుడు చీకటి, వెలుగు రెండు కూడా వేరుపరచబడ్డాయని చెప్పేసి ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. దానికి దేవుడు ఏం చేశాడు, వెలుగునకు పగలని చెప్పి చీకటికి రాత్రి అని పేరు పెట్టినట్టుగా కూడా మనం ఇక్కడ గమనిస్తాం. కాబట్టి ఈ యొక్క అద్భుతమైన సృష్టిలో మొట్టమొదటిగా దేవుడు వెలుగు కమ్మని చెప్పాడు. ఆ తర్వాత చీకటిని వెలుగును వేరు చేసి చీకటి కొమ్మ రాత్రి అని, వెలుగు కొమ్మ పగలని పేర్లు కూడా పెట్టడం జరిగింది. కాబట్టి అస్తమయము ఉదయము, అప్పుడే అస్తమయము ఉదయం అనేది కలిగినట్లుగా కూడా మనం చూస్తాం. దాన్ని బట్టి ఒక దినం అయినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అసలు ఒక దినం అయిన అనేది మనం ఒకసారి మనం గమనించినట్లయితే ఈ సృష్టిలో ఉదయాన్నే ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు, సాయంకాలము అస్తమిస్తాడు. అప్పుడు మనకి సాయంత్రం సూర్యుడు అస్తమించిన వెంటనే అది మనకి ఒక రోజు అవ్వదు. 24 గంటలు గడిస్తే కానీ మనకి ఆ యొక్క ఒక రోజు అనేది జరగదు. అలాగే ఇక్కడ ఎప్పుడైతే దేవుడు వెలుగు కమ్మని చెప్పాడో, వెలుగుని చీకటిని వేరుపరిచాడో,
ఆయొక్క అదంతా కూడా జరిగిన తర్వాత ఆయన మరి దాన్ని బట్టి దేవుడు ఒక రోజు గడిచినట్లుగా మరి ప్రకటించాడు. అంతేకాదు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచునుగాక అని పలికాడట. ఆ యొక్క జలాలు భయంకరంగా మొత్తం కూడా భూమి మీద అసలు భూమి అనేది లేదు, మొత్తం కూడా జలములతో నిండి ఉన్నది. కాబట్టి ఆ జలములను చూసి దేవుడు ఏమన్నాడు, జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాక అని పలికాను. దేవుడు ఆ విశాలము చేసి విశాలం క్రింద జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమైన దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టును, అస్తమయమును ఉదయము కలుగుగా అది రెండవ దినముగా మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ జలాలను కూడా మరి వేరుపరిచాడు. ఆ యొక్క వేరు ఎప్పుడైతే జలములను వేరుపరిచాడో రెండు భాగాలుగా విడిపోయాయి. ఆ పైకి వెళ్ళినది ఆకాశం అని విశాలం క్రింద అది మరి వేరుపరిచాడు. ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టాడు. అది ఉదయం మళ్ళీ ఉదయం కలుగుగా రెండవ దినం ఆయన అని చెప్పి చెప్తా ఉన్నాడు. దేవుడు ఆకాశం క్రింద ఉన్న జలము ఒక చోటనే పోల్చబడి ఆరిన నేల కనబడునుగాక అని పలుకగా ఆ ప్రకారం ఆయన మరి ఎప్పుడైతే దేవుడు మొత్తం కూడా భూమి మీద జలములతో నిండి ఉన్నది, అంటే మొట్టమొదట జలాన్ని రెండు భాగాలు చేశాడు, ఒక భాగము పైకి వెళ్ళిపోయింది, ఆ యొక్క పైకి వెళ్ళిపోయిన భాగమే ఆకాశం విశాలం, క్రింద మరొక భాగం ఉండిపోయింది, ఆ యొక్క భాగంలో మొత్తం కూడా జలములు ఉన్నాయి. ఆ జలాల్ని మరి ఆయన వేరుపరిచినప్పుడు ఆరిన నేల కనబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి జలములను వేరుపరిచి ఆ యొక్క జలాలని వేరుగా ఆరిన నేలను వేరుగా చేశాడు. ఆ విధంగా చేసిన తర్వాత ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఇదంతా కూడా క్రైస్తవులుగా ఉన్న వారికి మరి ఇదంతా కూడా తెలుసు, ఎందుకంటే ఆది కాండం అనేది మొట్టమొదటి అధ్యాయము, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు బైబుల్ చదవాలి అన్నప్పుడు మొదటి నుంచి స్టార్ట్ చేయగానే ముందు ఆది కాండమే చదువుతారు కాబట్టి ఇదంతా కూడా తెలిసిందే. కానీ ఇందులో చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇందులో పొందుపరచబడ్డాయి, కాబట్టి జాగ్రత్తగా మనం గమనిస్తూ ఇది చదివితే చాలా అద్భుతాలు ఇందులో కనపడతాయి. ఎందుకంటే ఏదో ఆషామాషిగా ఈ భూమి అనేది పుట్టలేదు, ఏదో ఆషామాషిగా నీవు నేను ఈ లోకానికి రాలేదు, కాబట్టి ఏదో ఒక కారణం ఉంది, ఆ కారణం ఇందులో మనకి తెలియజేస్తాడు దేవుడు. దేవుడు ఆరిన నెలకు భూమి అని పేరు పెట్టిన, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టాను. ఈ యొక్క జలరాశులు ఏవైతే ఉంటాయో అంటే సముద్రంలో ఉన్నటువంటి నీరు అదంతా కూడా ఆయన సముద్రాలు అని చెప్పేసి మరి సముద్రములని పేరు పెట్టాడు. అంటే ఇప్పుడు మనకి కాంటినెంట్స్ ఉన్నాయి కదా, రకరకాల సముద్రాలు ఉన్నాయి, మరి హిందూ మహాసముద్రం అని, పసిఫిక్ మహాసముద్రం అని, ఇలాగా మరి ఎన్నో రకాల 5 రకాలైనటువంటి సముద్రాలు ఉన్నాయి. వాటిని అప్పుడే దేవుడు నిర్ణయించాడు. కానీ ఇప్పుడు మన శాస్త్రజ్ఞులు మన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏదో కనిపెట్టేసినట్లుగా వాటికి కొన్ని పేర్లు పెట్టాడు. ఆ పేర్లు పెట్టడానికి కూడా దేవుడు మనుషులకే అధికారం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి అది మంచిదని దేవుడు చూచాడు. దేవుడు గడ్డిని, విత్తనములు ఇచ్చి చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్షములను భూమి మొలిపించునుగాక అని పలుకగా ఆ ప్రకారం ఆయన భూమి మీద ఎప్పుడైతే నేల అనేది కనపడిందో ఆ నేల మీద మరి దేవుడు తన నోటి మాట చేత గడ్డి అలాగే మంచి విత్తనములు ఇచ్చే పంటలు అంతేకాకుండా మంచి ఫలాలను ఇచ్చేటువంటి చెట్లను కూడా మరి ఆయన నోటి మాటతో కలుగు చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. ఆ విధంగా ఎప్పుడైతే చెప్పాడో ఆ ప్రకారం అవన్నీ కూడా వచ్చినట్లు చూసాం. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తన చెట్లను
తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలవృక్షం అవుతుగా అది చూసి దేవుడు మంచిదిగా భావించాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? ముందుగా ఒక ప్రిపరేషన్ అనేది మన కోసమే, మనిషి కోసం. అంటే ఆయన చిత్తంలో మనుషుడిని తయారు చేయాలి అనేది బేసిక్గా ఉంది. కాబట్టి ఏదో ఒక మనిషిని తయారు చేస్తే, తయారు చేయాలంటే ఆయన నోటి మాటతో తయారు చేసేయచ్చు, కానీ ఆ మనిషి తయారైన తర్వాత మరి అతనికి కావాల్సినటువంటి వనరులు, ఆయనకు కావాల్సినటువంటి మరి ఆహార పదార్థాలు అయితేనేమి, ఇవన్నీ కూడా మరి ఉండాలి కదా. అందుకోసమే మనమైతే ఒక ప్లాన్ లేకుండా ఏదో చేసేసి ఆ తర్వాత దానికి అనుగుణంగా మనని అన్నీ కూడా తయారు చేసుకుంటూ పోతుంటాం. కానీ దేవుడు అలా కాదు. అనాది సంకల్పం ఆయన ఏంటంటే మనిషిని తయారు చేయకముందే మనిషికి ఏమేం కావాలో అవన్నీ కూడా ముందుగానే ఆయన ఈ యొక్క ప్రణాళికలో ఆయన సిద్ధపరుస్తున్నట్లుగా చూస్తున్నాం. ఇక్కడెక్కడ మనిషిని సృజించలా ముందు మనుషునికి అంటే మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మరి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ముందుగా ఒక జ్ఞానం కలిగినటువంటి వాడు, ప్లానింగ్ కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. మన జీవితాల్లో కూడా ఈ యొక్క ఈ మొదటి అధ్యాయము ఏదో భూమి ఆకాశము దేవుడు సృజించాడు, లేకపోతే పళ్ళు పండ్లు విత్తనాలు ఇచ్చే చెట్లని మరి ఆయన సృజించాడు అని మనం చదవడం కాదు. వెలుగునిచ్చాడు, లేకపోతే ఆకాశాన్ని భూమిని సృజించాడు, సముద్ర జలాల్ని వేరు చేశాడు, ఇవన్నీ కూడా చదువుతామంటే ఏదో తెలిసినట్లుగా అనిపిస్తాయి. కానీ దీంట్లో దీని వెనక ఒక ప్రణాళిక ఉంది. నీవు నేను ఈ లోకంలో జన్మించడానికి ఆయన ఒక ప్రణాళికని ముందుగానే సిద్ధపరిచాడు. ఏదో ఆషామాషిగా మనం చేయట్లేదు. ఇప్పుడు ఒక వ్యక్తికి మనం పెళ్లి చేయాలనుకుంటే దానికి ఎన్నో ప్రణాళికలు మనం సిద్ధం చేస్తాం. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, ఉద్యోగం ఉందా లేదా, ఏ విధంగా వీళ్ళు పోషించబడతారు, ఇవన్నీ కూడా ఈ లోకంలో మనము ఆలోచించి ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి పెళ్ళికి ఇవ్వాలంటే ఏ విధంగా అతను పోషిస్తాడు ఏంటి, ఇవన్నీ కూడా మనం అన్నీ ఆలోచిస్తాం. ఒక మనిషిగా మనం ఇటువంటి అన్ని ఆలోచిస్తాం. కానీ దేవుడు మన కోసం ఎంతగానో ముందుగానే ఆలోచించి ఈ యొక్క భూమి మీద ఒక మనిషి ఏ విధంగా జీవించగలడు, అతనికి కావాల్సినటువంటి అవసరతలు ఏంటి, ఇవన్నీ కూడా ముందుగా ఆయన మహాజ్ఞాని కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించి ఒక ప్రణాళికాబద్ధంగా వీటన్నిటిని కూడా సృష్టిస్తూ వస్తూ ఉన్నట్లుగా మనకి ఇక్కడ చూస్తాం. ఇవన్నీ కూడా సృజించిన తర్వాత ఇవన్నీ కూడా మంచిదిగా అనిపించింది ఆయనకి. అంటే ఇవన్నీ నేను సృజించబోయే మానవునికి ఇవన్నీ కూడా మంచిగా ఉపయోగపడతాయి అని ఆయన ఆలోచించినట్లుగా చూస్తాం. అస్తయము ఉదయము కలుగుగా మూడవ దినము అయినట్లుగా మనం చూస్తాం. దేవుడు పగటిని రాత్రిని వేర్పరిచినట్లు ఆయన ఆకాశ విశాల ముందు జ్యోతులు కలుగునుగాక అనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాక అనియు, భూమి మీద వెలుగుచుటకు అవి ఆకాశ విశాల ముందు జ్యోతుల ఉండుగాక అని పలికెను. ఆ ప్రకారము అవి అయ్యాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన చేస్తూ ఉన్నటువంటి పనిని బట్టి, ఇది ఒకటవ రోజు, మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు, అది ఉదయము అస్తమయం కలగగా మరి ఒక రోజు ఆయను అని చెప్పేసి వ్రాయబడింది. ఇక్కడ మనకు ఒక డౌట్ కనబడుతుంది. ఏంటంటే మూడు దినముల తర్వాత దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశమందు ఒక రెండు జ్యోతులని ఆయన కలుగ చేసినట్లుగా చూస్తాం. ఆ యొక్క జ్యోతులు ఏంటి? సూర్యుడు, చంద్రుడు. వీటిని బట్టి ఈ యొక్క ఆకాశంలో వీటిని పెట్టడం అనేది జరిగింది. ఎందుకు పెట్టాడు? అసలు ముందు ఈ యొక్క సూర్యుడు, చంద్రుడు లేడు కదా, లేనప్పుడు అక్కడ వెలుగు అనేది ఉంది కదా, మరి ఆ యొక్క వెలుగు నుంచే కదా ఆయన చేసినటువంటి ఆయన ఒక సృష్టిని ఒక క్రమ పద్ధతిలో చేస్తూ ఉన్నాడు. ఆ చేస్తున్న నేపథ్యంలో ఆ యొక్క ఏదైతే పని చేశాడో ఆ పని కంప్లీట్ అవ్వగానే అది ఆయన ఒక దినం ఆయన అని చెప్పినట్లుగా చూస్తాం. కానీ సూర్యుడు ఉదయించి సాయంత్రం అస్తమిస్తే
అది ఒకరోజు కాదు. ఎందుకంటే మనం కూడా చూస్తాం కదా, బహుశా ఉదయం 5 గంటలకు సూర్యుడు అస్తమించాడు అనుకోండి, మళ్ళీ సాయంత్రం 5:30 or 6:30 మళ్ళీ పడమర దిక్కున ఆయన అస్తమిస్తాడు. అస్తమించినప్పుడు అది ఒకరోజు అవుతుందా? కాదు, మళ్ళీ సూర్యుడు మరుసటి రోజు ఉదయిస్తాడు. అప్పుడు ఆ తర్వాత రాత్రి 12 గంటలకి మరి అది ఒక రోజుగా మనం పరిగణిస్తాం. కానీ ఇక్కడ ఈ యొక్క సూర్యుడు అప్పటికి లేడు. మొదటి రోజు వెలుగు కలుగునుగాక అంటే వెలుగు వచ్చింది. ఎలా వచ్చింది ఆ వెలుగు? ఆయనే వెలుగు. ఈ లోకానికి వెలుగు ఆయనవరు, నేను ఈ లోకానికి వెలుగునై ఉన్నాను అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తారు కదా. మరి ఆయనే వెలుగు కాబట్టి ఆయన యొక్క కాంతి, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజ్వలమైనటువంటి ఆ కాంతి చేత ఈ సృష్టి అంతా కూడా వెలుగుతో నింపబడింది. కాబట్టి అప్పటి వరకు లేనటువంటి ఆ యొక్క కాంతి ఆ విధంగా వచ్చింది. కానీ సూర్యుడు, చంద్రుడు మరి వీరందరూ కూడా మొదటి రోజు లేరు కదా, లేకపోయినా వెలుగు ఉంది కదా. మరి ఆ యొక్క వెలుగు మరి అలా ఉంచేస్తే సరిపోతుంది కదా. కానీ మనుషులకు ఒక రోజు అనేది సూర్యుడు ఉదయించి మళ్ళీ అస్తమించి మరుసటి రోజు ఉదయిస్తే కానీ మనకి ఒక రోజు కాదు. అంటే 24 గంటలు సమయం పడుతుంది. అంటే రాత్రి 12 నుంచి మళ్ళీ మరుసటి రాత్రి 12 గంటల వరకు మనం ఒక దినముగా మనం గుర్తిస్తాం కదా. ఆ విధంగా ఇదంతా జరగాలంటే కాలం అనేది ఒక దినము, ఒక గడియ, ఇవన్నీ కావాలంటే మరి దానికి ఒక వస్తువు లేకపోతే ఒక క్రియేషన్ అనేది ఉండాలి కదా. దానికోసం ఆయన ఏం చేశారంటే సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని, గ్రహాలని వీటన్నిటిని కూడా మరి చేసినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ 16వ వచనంగా చూసినట్లయితే ఆ దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. కాబట్టి పగటిని ఏలాడ అంటే నువ్వు రోజంతా కూడా కష్టపడి పనిచేస్తే నీ యొక్క శరీరం అలసిపోయి నువ్వు చనిపోతావు, అనారోగ్యానికి కారకులు అవుతావు. ఈ రోజుల్లో మనం కూడా గమనిస్తే పగలంతా కష్టపడినటువంటి వాడు రాత్రి మరి భోంచేసి రెస్ట్ తీసుకోవాలి. అంటే ఒక 24 గంటల్లో నువ్వు ఒక 12 గంటలు పనిచేసుకుంటే మరో 12 గంటలలో నువ్వు నిద్రిస్తావు. కాబట్టి పడుకొని నువ్వు రెస్ట్ తీసుకుంటావు. నువ్వు చేసినటువంటి ఆ కష్టానికి ఈ యొక్క శరీరం అంతా ఆ అలసట అనేది నిద్ర ద్వారా మరి ఆ యొక్క శరీర అలసట తీరుతుంది. కాబట్టి నువ్వు పడుకున్నప్పుడు ప్రకాశవంతమైనటువంటి వెలుగు కనుక ఉంటే నీకు నువ్వు పడుకుంటే నిద్ర పట్టదు. మనం కూడా రాత్రులు పడుకునేటప్పుడు ఏం చేస్తాం, లైట్లు ఆపేస్తాం. ఆపేసి పడుకొని నిద్రపోతాం. ఎందుకంటే లైటింగ్ ఉంటే మనకి ఆ యొక్క కంటి మీద ఆ లైటింగ్ వల్ల నిద్ర పట్టదు. అందుకోసమే దేవుడు ఆయన మహాజ్ఞానంలో రాత్రిని పగల్ని సృజించాడు. ఆ యొక్క పగలంతా కూడా మనం కష్టపడి పని చేయడానికి, అంతేకాదు ఆ యొక్క పగలంతా మనం చేసే పనులు అన్నీ కూడా సరిపెట్టుకొని చీకటి పడిన వెంటనే, అంటే రోజు 24 గంటలు లైటింగ్ ఉండదు. 12 ఉదయం 6 నుంచి సాయంత్రం 6 అంటే కరెక్ట్గా ఒక 12 గంటలు నీకు వెలుగు ఉంటుంది. ఆ వెలుగు తర్వాత చీకటి ఆటోమేటిక్గా వస్తుంది. ఆ చీకటిలో నువ్వు ఏ పని చేయలేవు. కాబట్టి ఆ చీకటిలో నువ్వు విశ్రాంతి తీసుకోవాలని దేవుని మహాజ్ఞానంలో ఆ యొక్క మరి చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఆ యొక్క 2 జ్యోతుల్ని అందుకోసం పగటిని ఏలడానికి సూర్యుడిని, రాత్రి ఏలడానికి చంద్రుణ్ణి, నక్షత్రాలను కూడా చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రాత్రిపూట కూడా మనం చీకటిలో ఉంటే రకరకాలైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులకు మనం గురి కావచ్చు. ఎంతో కొంత చిన్న లైటింగ్ కనుక లేకపోతే మరి మనం చాలాసార్లు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దేవుని ఆ యొక్క జ్ఞానంతో చిన్న లైటింగ్ రాత్రులు అంటే చిమ్మ చీకటి కలగకుండా
అసలు కంటికి ఏమీ కనపడకుండా ఉంటే అది ప్రమాదమే. కాబట్టి ఎక్కడ ఏది గుర్తు చేసుకుంటామో కూడా మనకు తెలియదు. అందుకోసమే ఏం చేశాడంటే, మనం కూడా మన ఇళ్ళల్లో మనం చూస్తూ ఉంటాం కదా, రాత్రిపూట మనం పడుకునేటప్పుడు మెయిన్ లైట్లన్నీ కూడా ఆపేస్తాం, కానీ అక్కడక్కడ చిన్న బెడ్ ల్యాంప్స్ అనేవి మనం ఇళ్ళల్లో పెట్టుకుంటాం. ఎందుకంటే బయట నుంచి ఆ యొక్క చంద్రుడి యొక్క నక్షత్రాల యొక్క కాంతి మనకు ఇంట్లోకి రాదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇంట్లో చిన్న బెడ్ ల్యాంప్ అనేది ఒకటి పెట్టుకుంటాం. అది కానీ లేదనుకోండి, మనం మధ్యలో ఏదైనా లేచినప్పుడు మంచినీళ్ళు తాగడానికో లేకపోతే బాత్రూమ్ వెళ్ళడానికో మనం లేచేసరికి ఆ యొక్క చిమ్మ చీకటిగా ఉంటే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను గుద్దుకొని దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. అందుకోసం మనం ఏం చేస్తాం, చిన్న ఒక బెడ్ ల్యాంప్ పెట్టుకుంటాం అన్నమాట. ఆ బెడ్ ల్యాంప్ ఎందుకంటే చిన్న చిన్నగా మొత్తం ప్రకాశవంతంగా కనపడడం కాదు, కానీ మొత్తానికి మన ఎదురుంగా ఏమైనా ఉన్నాయా వాటిని మనం గుద్దుకుంటామా అని చెప్పేసి దానికోసం ఒక బెడ్ ల్యాంప్ని పెట్టుకుంటాం. అలాగే ఈ యొక్క సృష్టి అంతటి కూడా ఒక బెడ్ ల్యాంప్ అనేది దేవుడు కూడా పెట్టాడు. ఎంత జ్ఞానం చూడు, ఇప్పుడు మనం బెడ్ ల్యాంపులు పెట్టుకుంటున్నాం ఇళ్ళల్లో, కానీ దేవుడు సృష్టి అంతటికి బెడ్ ల్యాంప్స్ పెట్టేశాడు. అయ్యే చంద్రుడు నక్షత్రాలు, ఆ యొక్క చంద్రుడు ఆ యొక్క నక్షత్రాలు ఇప్పుడు సిటీల్లో ఎక్కడ చూసినా దేదీప్యంగా సాయంత్రం ఆరేసరికి లైట్లు వెలిగేస్తాయి. మనం ఏ పైకి ఆకాశానికి చూడడం కానీ మనం ఏదైనా పల్లెటూళ్ళల్లో కనుక మనం గమనించినట్లయితే, లేదా చీకటి ప్రాంతానికి వెళ్ళి ఎక్కడైనా రోడ్ల మీదకి వెళ్ళి ఆగినప్పుడు ఒకసారి చూస్తే పైనుంచి ఆ యొక్క ప్రకాశంగా ఆ యొక్క చంద్రుడు నక్షత్రాలు కూడా వెలుగుతూ ఉంటాయి. ఆ యొక్క వెలుగును బట్టి మనము ఆ యొక్క చిమ్మ చీకటి అనేది లేకుండా కొంత బెడ్ ల్యాంప్ లాగా ఈ సృష్టి అంతటి కూడా చంద్రుడిని నక్షత్రాలని ఆయన అనాది సంకల్పంలో ఆనాడే సృజించేశాడు. కాబట్టి ఆ విధంగా ఈ రాత్రిని పగలిని ఏలడానికి కూడా వాటిని పెట్టాడు. వాటిని బట్టే ఈ రోజున మరి ఒక దినము, ఒక రోజు, కొన్ని సంవత్సరాలు, ఆ సంవత్సరాలకి ఇన్ని నెలలు, ఇన్ని రోజులు అనేవి కూడా ఆ తర్వాత లెక్కగట్టి మనం ఇన్ని సంవత్సరాలు ఇవన్నీ కూడా మనం లెక్క కట్టుకోవడానికి ఈ యొక్క చంద్రుడు సూర్యుడే మనకి ఒక ఆయా అవసరతలుగా ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా దేవుడు ఏలడానికి, అంతేకాదు ఇక్కడ దిన సంవత్సరాలు ఇక్కడ రాశాడు కదా, ఈ యొక్క వాటిని బట్టి కాలములు దిన సంవత్సరములు సూచించుటకై ఉన్న నిమిత్తంగా ఈ యొక్క సూర్యుడిని చంద్రుడిని కూడా తయారు చేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. భూమి మీద వెలుగుచుటకు పాగది రాత్రిని అనే విశాలమందు వాటిని ఉంచాను, అది మంచిదని దేవుడు చూచాను. మళ్ళీ అస్తమయము ఉదయము కలుగుగా నాలుగవ దినము ఆయన. నాలుగు దినాలకి ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా చేశాడు. జీవం కలిగింది చెలించుటకు జలములు సమృద్ధిగా పుట్టించునుగాక అని చెప్పాడు. ఎప్పుడైతే ఈ యొక్క దేవుడు జీవం కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాక, ఎప్పుడైతే మానవుడు ఈ లోకంలోకి వచ్చాడో, మానవుడే కాదు ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి సమస్తం ఆఖరికి గడ్డి చెట్లు ఇవన్నీ ముందుగా పుట్టాయి కదా, మరి వీటన్నిటికి కూడా అవి జీవించాలంటే వాటికి జీవం కావాలి. ఆ జీవాన్ని ఎందులో పెట్టాడు, నీటిలో పెట్టాడు. జీవము కలిగి చలించు వాటికి వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాక అనియు, పక్షులు భూమిపైన ఆకాశము విశాలములో ఎగురునుగాక అని కూడా పలికినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే దేవుడు ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి వాటి అన్నిటికీ కూడా నీరు చాలా ముఖ్యం, కాబట్టి ఆ నీటిని ఆయన మరి జీవం కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును కాకని పలికినట్టుగా మనం చూస్తాం. జలాలు సమృద్ధిని ఇచ్చాడు. మనం ఈరోజు వాటర్ కోసం కొట్టుకు వస్తున్నాం, కానీ ఆయన తన అనాథ సంకల్పంలోనే జలములను సృజించాడు. ఆ జలముల ద్వారే మనిషి మనుగడ జరుగుతుంది. ఆ వాటర్ కనుక తాకపోతే నీవు నేను చనిపోతాం. కాబట్టి ముందుగా ఆ యొక్క జలములను కూడా జీవము కలిగిన జలములయ్యి అవి నువ్వు అవి తాగితే నీ జీవము మరి ఎంతోగానో వృద్ధి నొందుతుంది. అటువంటి జలాన్ని ఆయన చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అంతేకాదు
ఆకాశ పక్షులు భూమిపైన ఆకాశ విశాలంలో ఎగురునుగాక అని కూడా చెప్పినట్లుగా చూస్తాం. పక్షులు కూడా ఆయన సృజించిన మాట, నోటి మాటతోటి పక్షులు కూడా ఎన్నో రకాలు మనం లెక్క పెట్టలేమన్నమాట. అటువంటి గొప్ప గొప్ప పక్షులు ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం. రకరకాల అందమైన పక్షులు, రంగురంగుల పక్షులు మనం చూస్తాం. ఇవన్నీ కూడా ఆకాశంలో ఎగురుతూ భూమి మీద కూడా సంచరించేలాగిన ఈ వాటర్ తాగుతూ, ఈ పండ్లు ఇవన్నీ తింటూ, ఆకులు తింటూ అవన్నీ కూడా బ్రతికేలాగా దేవుడు వాటిని సృజించాడు. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవం కలిగి చెలించు వాటిని అన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించను. చూసారా, జలములే కాదు, ఆ జలముల్లో ఆ యొక్క మహాసముద్రములో మరి తిరగడానికి వాటన్నిటిని కూడా మహామత్స్యములు, తిమింగలాలు ఇవి అంటాం కదా, పెద్ద పెద్ద చేపలు అన్నమాట, ఇటువంటి అన్నీ కూడా జీవం కలిగి వాటికి ఏదో నిశ్చేష్టంగా కాదు, అవి కదులుతో ప్రాణంతో అవి తిరిగేలాగిన వాటిని ఆయన సృజించినట్లుగా కూడా మనం చూస్తాం. అదంతా చేసిన తర్వాత ప్రతి జాతి ప్రకారం రెక్కలు గల ప్రతి పక్షిని కూడా సృజించాడు. అది మంచిదని దేవుడు గ్రహించాడు. ఇది మంచిది అనేది దేనికి మంచిది? మానవునికి మంచిది, నీకు నాకు మంచిది అని ఆయన చేస్తున్నట్లు ప్రతి దగ్గర కూడా అది మంచిది అని దేవుడు గ్రహించాడు. అది మంచిది అని ఎవరికి మంచిది? దేవునికా? దేవుడు ఈ లోకంలోకి వచ్చి నీళ్ళు తాగుతాడా, లేకపోతే పండ్లు తింటాడా, లేకపోతే ఆయన ఇంకేదైనా చేస్తాడా? ఇవన్నీ కూడా ఎవరికి మంచిది? అది మంచిది అంటే నీకు నాకు అది మంచిది అని ఆయన సృజించినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడని, పక్షులు భూమి మీద విస్తరించును గాకని వాటిని ఆశీర్వదించను. అస్తమయము ఉదయము కలుగుగా ఐదవ దినము, ఆయన 5 దినాలకి ఇదంతా కూడా సృజించాడు. ఆ యొక్క పక్షుల్ని ఆయన దీవించాడు, సముద్ర జలాల్ని, అంతేకాదు సముద్రంలో నివసించే ఆ యొక్క చేపలైతేనేమి వాటిని, అలాగే ఆ పక్షుల్ని, ఆ యొక్క భూమి మీద అన్నిటినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఏమంటున్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలంలో నిండి ఉండడనియో, పక్షులు భూమి మీద విస్తరించునుగా కానీయో వాటిని ఆశీర్వదించను. ఎంత గొప్ప ఏదో చూసారా, దేన్ని బట్టి ఆశీర్వదిస్తున్నాడు? మనల్ని బట్టే. ఈ మనం గమనించినట్లయితే ఒక్కొక్క పక్షి కొన్ని 10 సంఖ్యలు 20 సంఖ్యల్లో కూడా మరి గుడ్లు పెడుతూ ఉంటాయి. అవన్నీ గుడ్లు పెట్టి పిల్లల్ని పొదివేసి మళ్ళీ అవి విస్తరించి మళ్ళీ అవి పిల్లల్ని పెట్టి ఆ విధంగా విపరీతంగా రకరకాల పక్షులు ఈ భూమి మీద పిల్లల్ని పెట్టి విస్తరించి అభివృద్ధి, ఆయన చెప్పిన మాట ఫలించి అభివృద్ధి చెందమన్నాడు వాటిని. అంతేకాదు భూమిని అంతా కూడా నింపమన్నాడు. అంతేకాదు ఈ యొక్క సముద్ర జలాల్లో కూడా ఆ యొక్క చేప 1000 గుడ్లు ఒకేసారి పెడుతూ ఉంటుంది, మరి అన్ని చేపలు తయారవుతాయి. మరి ఈ లోకంలో నీవు నేను తినడానికి ఆయన ఆహారంగా చేపల్ని సిద్ధపరిచాడు, పక్షుల్ని సిద్ధపరిచాడు, ఆ యొక్క చెట్లు ఫలాల్ని సిద్ధపరిచాడు. ఎంత అద్భుతం అండి! ఒక చిన్న ఒక విత్తనం నాటితే మనం ఆ విత్తనం ద్వారా కొన్ని 100 విత్తనాలు వస్తాయి, కొన్ని అయితే కొన్ని 10 సంఖ్యలో వస్తాయి. కొన్ని ఒక మామిడి విత్తనం కానీ ఇస్తే ఆ చెట్టు పెద్దదయ్యి 100 పళ్ళు వస్తాయి కదా. అలాగా ఒక ఏది ఏ ప్రతిదీ కూడా ఒక వరి గింజ నాటితే మరి నువ్వు 10 సంఖ్యలో నాటితే 1000 సంఖ్యలో 1,00,000 సంఖ్యలో వచ్చే పండ్లు ఫలాలు విత్తనాలు వస్తాయి. ఆయన ఎవరిని ఆశీర్వదించాడు? ఆఖరికి పండ్లను ఫలాలను సముద్ర జలాల్లో నివసించే వాటిని పక్షుల్ని వీటన్నిటినీ ఆశీర్వదించాడు. ఫలించి అభివృద్ధి చెందమన్నాడు. ఇక్కడ ఎంత గొప్ప 22వ వచనాన్ని కనుక మనం చూస్తే, ఫలించి అభివృద్ధి పొంది జలంలో నిండి ఉండుడనియు,
పక్షుల్ని కూడా ఆయన ఆశీర్వదించినట్లుగా చూస్తాం. వాటిని ఎందుకు ఆశీర్వదించాడు? అవి ఆశీర్వదించడం వల్ల, అవి విపరీతంగా ఆశీర్వదించి అభివృద్ధి చెందడం వల్ల ఆయనకేంటి లాభం? ఆయనకి కాదు, మనకు లాభం. మనము వాటిని తినాలి ఆహారం. మరి ఆ యొక్క పక్షులను తింటున్నాం, అలాగే సముద్రంలో ఉండే చేపలను తింటున్నాం, ఈ ఫలాలను తింటున్నాం, ఆ గడ్డి విత్తనాలను తింటున్నాం. ప్రతీది కూడా ఆయన సృజించిన ఏది కూడా వేస్ట్ కాలేదు. ప్రతి ఒక్కటి కూడా మానవుడు తినడానికే. మానవుడి కోసం దేవుడు నిన్ను నన్ను ఆయన ప్రేమించి మనకి ఎటువంటి ఆహారపు లోటు లేకుండా వీటన్నిటిని కూడా మన కొరకే సిద్ధపరిచాడు. ఈ యొక్క సిద్ధపాటు అంతా కూడా నిన్ను నన్ను ప్రేమించే ఆయన ప్రేమను ఈ యొక్క సృష్టి మీద కనబరుస్తూ ఉన్నాడు. ఏదో ఆషామాషిగా భూమిని, ఈ యొక్క లోకాన్ని నిన్ను నన్ను సృజించలా ఆయన ఒక ప్రణాళిక కలిగినటువంటి అత్యున్నతమైనటువంటి మహాజ్ఞాని అయినటువంటి దేవుడిగా మనకు ఇక్కడ కనపడతా ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా 5వ దినమున వాటిని కూడా ఫలింపజేశాడు. వాటిని ఆశీర్వదించడం అంటే నిన్ను ఆశీర్వదిస్తున్నట్లు, నిన్ను నన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఈ రోజున అయ్యో ఆహారం లేదు, అయ్యో మాకు అది లేదు, తిండి లేదు, లేకపోతే ఇంకోటి లేదు, ఇంకోటి లేదని ఈ రోజున నువ్వు ఏడుస్తున్నావు. కానీ నీకోసం ఆయన సమృద్ధిగా ఆయన భూమిని, ఈ యొక్క అన్నిటిని కూడా సృష్టిలో ముందుగానే నీకోసం సిద్ధపరిచిన తర్వాతే నిన్ను ఆయన ఈ లోకంలో తయారు చేశాడు. కాబట్టి నువ్వు ఆహారం కోసం దిగులు పడని అవసరం లేదు. ఆ విధంగా దేవుడు ఎంతగానో ఈ సృష్టిని 5 రోజుల్లో సృజించినట్లుగా మనం చూస్తాం. ఆయన చేసిన పని పూర్తవగానే అది ఒక రోజు, అంతేగాని సూర్యుడు ఉదయించి మళ్ళీ అస్తమిస్తే, మళ్ళీ ఉదయిస్తే కానీ అది ఒక రోజు కాదు. ఆయన దృష్టిలో ఏంటంటే ఒక పని పూర్తయిపోతే అది ఒక దినం అంతే. ఆ విధంగా మనం గమనించాలి. కానీ మన లెక్కలు అయితే సూర్యుడు ఉదయించి మళ్ళీ రాత్రి 12, ఈరోజు రాత్రి 12 నుంచి ఆ మరుసటి రోజు 12 వరకు ఒక రోజుగా మనం ఈ యొక్క సూర్యుడి వల్ల లెక్కలు కడతాం. కానీ దేవుని ఉద్దేశంలో ఒక పని పూర్తయితే అది ఒక దినంగా ఆయన చెప్తూ ఉన్నాడు. అంతేగాని ఒక మూర్ఖంగా మనం సూర్యుడు అవన్నీ లేకుండా ఒక దినం అని ఎలా చెప్తాడు అని అని కాదు. అక్కడ నువ్వు ఒక ఏదైనా ఒక పని చేసావంటే అది పూర్తయితే అమ్మయ్యా ఇది ఈ పని పూర్తయింది, ఇంకా ఇది అయిపోయింది అన్న విధంగా ఆయన ఈ సృష్టిలో ఉన్నటువంటి ఇదంతా కూడా తయారు చేసినప్పుడు ఆయన ఆ విధంగా ఒక దినమాయను అని చెప్పుకుంటూ వచ్చాడు. అది మనం గ్రహించాలి. ఇక్కడ 5వ రోజుకి ఆ యొక్క వృక్షాలు, తర్వాత చెట్లు, చేమలు, సముద్ర జలాల్లో ఉన్నటువంటి చేపలు ఇవన్నీ కూడా మరి కలుగు చేశాడు. వాటిని ఫలించి అభివృద్ధి చెందమన్నాడు. తద్వారా అవన్నీ కూడా మరి ఎన్నో కోటాను కోట్లు లక్షల్లో చేపలైతేనేమి, పక్షులైతేనేమి కూడా, పండ్లైతేనేమి, అన్నిటిని కూడా నిజంగా ఆయన ఆ విధంగా దీవించడం వల్ల ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు, ప్రతి ఒక్క వస్తువు, మామిడి పండు అయితేనేమి, సీతాఫలాలు అయితేనేమి, ఏదైనా ఏ ఫ్రూట్ అయినా కావచ్చు, ఎంతమంది భూమి మీద ఉన్నారో అంతమంది తినడానికి ఆయన అంత భూమిని, అన్ని చెట్లను, అన్ని ఫలాలను, అన్ని వృక్ష సంపదను, అలాగే సముద్ర సంపదను కూడా ఆయన తయారు చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడు వాటి జాతి ప్రకారం జీవము గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాక అని పలికను. ఆ ప్రకారము ఆయన ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ 6వ రోజున వీటన్నిటిని కూడా మనం ఇక్కడ తయారు చేస్తున్నట్లుగా మనం చూస్తాం. అనగా పశువులు, పురుగులు, అడవి జంతువులు ఇవన్నీ ఎవరు పుట్టించుగాక అన్నాడు? భూమి పుట్టించునుగాక అని చెప్తా ఉన్నాడు. భూమి పుట్టిస్తుందట. ఆ యొక్క వీటిని, ఈ యొక్క అడవి జంతువులు, పశువులు, పాకెడి పురుగులు ఇవన్నీ కూడా భూమిలో నుంచి వస్తున్నాయి. అందుకే మనం గమనించినట్లయితే చాలా విజ్ఞానంతో కూడినటువంటి గ్రంథం ఇది. అంతేకాదు దేవుని జ్ఞానం ఎంత గొప్పదో చూడండి. ఈ యొక్క చెట్లు ఇవన్నీ ముందుకు పుట్టాయి, అంతేగాని భూమి మీద
జలరాశుల ఈ యొక్క జంతువులు కానీ ఈ యొక్క పురుగులు కానీ ఇవన్నీ ముందు పుట్టల ఆ యొక్క అడవిలో ఉన్నటువంటి జంతువులు అన్నీ కూడా ఎప్పుడు ఆరో రోజు పుడతా ఉన్నాయి. ఈ తిని బతకాలంటే ముందేం కావాలి? ఈ యొక్క పండ్లు కావాలి, చెట్లు కావాలి, నీళ్లు కావాలి. అందుకే ఈ పుట్టడానికి కూడా ముందుగా వీటిని తయారు చేయాలి. ఇవి తినాలంటే ఇవి కావాలి. కాబట్టి వీటికన్నా ముందు వాటిని సృజించాడు. వీటిని గడ్డి, చెట్లు ఇవన్నీ కూడా సృజించాడు. పండ్లు, ఫలాలు, అలాగే ఆ యొక్క సముద్రంలో ఉన్నటువంటి మత్స్యాలు ఇవన్నీ కూడా సృజించాడు. కాబట్టి ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు? పశువులను, అడవి జంతువులు, పురుగులు, ఇంకా భూమి మీద ఉన్నటువంటి ప్రతి పురుగు కీటకాలు ఇవన్నీ కూడా దేవుడు ఆరో రోజున సృజించాడు. మరి ఈ విధంగా అన్ని ఆయా జాతులు ప్రకారము పశువులు ఆయా నేలను పాది అన్నీ చేశాడు. అది మంచిదని దేవుడు చూశాను. దేవుడు మనస్వరు అవన్నీ కూడా మంచిదిగా దేవుడు చూశాడట. దేనికి మంచిది? నీకు నాకు మంచిది, అంతేగాని ఆయనకు కాదు. కాబట్టి ఇక్కడ అది మనం ప్రతిసారి కూడా గమనించాలి. మన కోసం ఇటన్నిటిని కూడా సృజించినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అంతేకాకుండా ఇక్కడ 26వ వచనం ఇక్కడ మన గురించి చెప్తా ఉన్నాడు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పిన నరులను చేయదము. ఇక్కడ ఒకటి గమనించాలి. ఇక్కడ దేవుడు మన స్వరూపమందు, మన అంటే ఆయన స్వరూపం, అందులోనే ఇక్కడ ముగ్గురు కూడా ఉన్నారు. అక్కడ మన అంటే అక్కడ ఎవరు కొంతమంది ఉన్నారు, వారే మనం చూస్తూ ఉన్నాం కదా. అక్కడ భూమి ఆకాశములు సృజించకముందే నేనున్నాను అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తాడు కదా, దానికి ఇక్కడే రుజువు, ఇక్కడే సాక్ష్యం ఉంది. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురుగాక అని పలికెను. చూసారా? మరి ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఎన్ని సృజించింది? ఎవరి కోసం? మనుషుల కోసం, మన కోసం. కాబట్టి ఇవన్నీ సృజించిన తర్వాత మనుషుల్ని మన కొరకు అంటే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా అక్కడ ఉన్నట్లుగా మనం ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇదే సాక్ష్యం. మన పోలిక అండు అంటే మన పోలిక అంటే ఈరోజున నీవు నేను దేవుని పోలికగా ఉన్నట్లుగా ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. కాబట్టి నిన్ను నన్ను ప్రేమించి సృష్టిని అంతా సృజించాడు. మన పోలిక చొప్పున ఆయన, మన పోలిక చొప్పున అంటే వా దేవుని యొక్క పోలిక చొప్పున మనల్ని ఇక్కడ సృజించినట్లు, సృజించడానికి ఆయన ఇష్టపడినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుని స్వరూపమందు వారిని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను, దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకునడి, సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, భూమి ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. అంతేకాదు దేవుడు ఇదిగో భూమి మీద నువ్వు విత్తనములు ఇచ్చు ప్రతి చెట్టును, విత్తనములు ఇచ్చు వృక్షము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. ఇవన్నీ ఎందుకు తయారు చేశాడు? నీకు నాకు ఆహారం కోసమే. మనం రోజు ఏం చేస్తున్నాం? మాకు రోజు ఆహారం పెట్టుదేవా, మాకు అది ఇవ్వుదేవా, ఇది ఇవ్వుదేవా అని చెప్పేసి మనం అడుగుతున్నాం. కానీ ఆయన అనాది సంకల్పంలో ఆయన ముందుగానే ఒక ధన నిధిలాగా ఆహార నిధిని ఆయన ఏర్పాటు చేశాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు ఆహారం లేకపోతే చనిపోతాడు. కానీ ఆయన సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని ఇక్కడ సృజించినట్లుగా ఇవన్నీ కూడా మీరు తిని మరి ఫలించి అభివృద్ధి చెందాలి అని చెప్పేసి అవన్నీ కూడా మీకు ఆహారమగును అని చెప్తా ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మనిషికి ఆహారమే. అందుకోసం ఇదంతా కూడా సృజించాడు. అంతేగాని అదేదో పుట్టి చచ్చిపోవాలని లేకపోతే ఆ యొక్క అన్నీ కూడా నశించిపోవాలని చేయలే. ఇవన్నీ కూడా మనుషునికి ఆహారంగా ఉండాలి. అంతేకాదు ఆయా జాతులు అన్నటువంటి వాటికి కూడా ఒక సైకిల్ అనేది ఏర్పాటు చేశాడు. ఒకదానికొకటి
వాటికి ఆహారంగా ఉండాలి. ఆహారము అన్నీ కూడా మనిషినికి ఆహారం అవ్వాలి. ఆ విధంగా అన్నిటిని కూడా చేసినట్లుగా మనం చూస్తాం. భూమి మీద ఆహారము పలికను. దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయం ఉదయం కలుగుగా ఆరవ దినంగా మరి ఆయన మరి ప్రకటించినట్లుగా చూస్తాం. అదంతా అయిపోయేసరికి అదొక దినం కింద ఆయన అనుకొని అది ఆరవ దినంగా కంప్లీట్ చేశాడు. ఈ యొక్క ఆరు దినాల్లో దేవుడు ఈ యొక్క సృష్టిని అంతా కూడా సృజించి అంతా కూడా మంచిది 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 అని చెప్పుకుంటూ వచ్చాడు. దేవుడికి మంచిది, నీకు నాకు మంచిది. కాబట్టి ఇటువంటి గొప్ప దేవుడిని ఈ యొక్క సృష్టికర్తను మనము మరి ఎంతగానో ఆయన్ని స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి. ఈ యొక్క సృష్టి అంతా కూడా నీకోసం నా కోసమే ఆయన సృజించాడు. మూర్ఖుల వలె మనం ఈ యొక్క సృష్టి ఆ యొక్క విస్ఫోటనం ద్వారా జరిగిందనో లేకపోతే ఇంకోటి ఎవడో ఏదో చెబితే దాన్ని నమ్మవలసినటువంటి అవసరం లేదు. దేవుడు తన గ్రంథం మందు ఈ యొక్క సృష్టిని కూడా ఎలా సృజించాడో స్పష్టంగా రాశాడు. కాబట్టి మూర్ఖంగా మనం మాట్లాడకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఈ వాక్యం ద్వారా ఈ సృష్టిని కూడా మనం తెలుసుకోవాలి. నీ నా జీవితంలో మన కోసం ఆయన ముందుగానే సిద్ధపరిచాడు. ఈ సృష్టిని అంతా కూడా మన కొరకే సిద్ధపరిచాడని ఈరోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనకు ఏమి కావాలో, ఏమి ఆహారం కావాలో మీరు గమనించినట్లయితే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క జంతువుల్ని, ఒక్కొక్క రకాలైనటువంటి పక్షుల్ని, రకరకాల వాటిని తింటూ ఉంటాం. ఆ దేశపు వారు తినే ఆహారాన్ని బట్టి మనం విచిత్రంగా అనుకుంటాం, మన ఆహారాన్ని బట్టి వాళ్ళు విచిత్రంగా అనుకుంటారు. చైనా వాళ్ళు పాములు తింటారని, కప్పలు తింటారని ఇలాగ మనం ఎన్నోసార్లు చూసి ఆశ్చర్యపోతుంటాం. కానీ దేవుడు ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మనిషి తినడానికి మాత్రమే వాటి అన్నింటిని కూడా చేసినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి గొప్ప సృష్టికర్తను మనము తప్పనిసరిగా ఆయన స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి. లేదంటే మన జీవితం శూన్యం, మనము ఏమీ కాదు. ఈ యొక్క మొత్తం కూడా ఆయన మన కోసం ఆయన సృజించినట్లుగా, అంత జ్ఞానంతో సృజించినట్లుగా మనం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి గొప్ప సృష్టిని సృజించిన దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈరోజు ఈ వాక్యాన్ని ముగించుకొని రేపు మరి మనిషిని ఏ విధంగా సృజించాడు, ఏ విధంగా మానవుల్ని సృజించాడు అనేది మనం రేపు మళ్ళీ కూడా ధ్యానించుకుందాం. అంతవరకు మరి సెలవు తీసుకుందాం, మరి ప్రార్థించుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, మా గొప్ప తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క వాక్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. ఎంతో గొప్ప ప్రణాళిక కలిగిన దేవుడు అయ్యా. నీవు మా కొరకు నువ్వు ఈ లోకాన్ని సృష్టించావు. ప్రతి ఒక్కటి కూడా మా కొరకే ఇది మంచిది 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 అన్నారు. ఎవరికి మంచిది? మాకే మంచిది ప్రభువా. నిజంగా ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత ప్రేమమయుడు దేవ. ప్రతి ఒక్కరిని మీరు మాటు పక్షుల్ని పోషిస్తున్నారు, అంతేకాదు జంతువులు పోషిస్తున్నారు. ఆ జంతువులు, ఆ పక్షులు, ఆ యొక్క సముద్ర జలచరముల ద్వారా మనుషుల్ని కూడా మీరు పోషిస్తున్నారు దేవ. ఎంత గొప్ప గొప్ప దేవుడు ప్రభు, ఎంత జ్ఞానం కలిగిన దేవుడు నాయన. అటువంటి దేవుడిని మేము కలిగి ఉంటాం మా యొక్క భాగ్యం ప్రభు. మీ యొక్క కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఇంకనూ మమ్మల్ని బహుగా దీవించి ఫలించి అభివృద్ధి చెందుమని మీరు ఆజ్ఞాపించారు. అటు విధంగా మేము కూడా మిమ్మల్ని మాత్రమే తెలుసుకున్నట్టు ద్వారా మేము ఫలించి అభివృద్ధి చెందుతామని తెలుసుకొని తద్వారా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీకు మహిమకరంగా జీవించటకు సహాయం దయచేయాలని ప్రభువును మీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు పేరట బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మరొక అంశంతో రేపు మీ మధ్యకు వస్తాను. అంతవరకు సెలవు.